హాయ్ అండి, మాది కాకినాడ. నా పేరు శ్యామల. ఈ మధ్య ఎక్కడ చూసినా అసలు మన చిట్టిబాబు హడావిడేనండి. ఎక్కడ చూడు అయ్యే పాటలు, ఎక్కడ చూడు అయ్యే బొమ్మలు, ఎటు చూసినా చిట్టిబాబు చిట్టిబాబు చిట్టిబాబు. అసలు మన ఊరు గురించి ఇంత బాగా చూపించిన చిట్టిబాబుని కలిసి అసలు ఈ సంగతి ఏంటో తెలుసుకుందామని నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చానండి. మొత్తానికి కష్టపడి చిట్టిబాబుని పట్టుకున్నాను. మరి చిట్టిబాబు రంగస్థలం గురించి మనకి ఏం చెప్తారో ఆయన్ని అడిగేద్దామా? హలో అండి. హలో అండి, బాగున్నారా? చాలా బాగుంది చిట్టిబాబు గారు. అసలు మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు నిజంగా. అంటే మా ఊర్లో ఎంత మంది అభిమానులో తెలుసా అండి మీకు? అసలు ఈ సినిమాలో ఈ బొమ్మ ఇలా మీరు కనపడగానే అసలు ఈలలు, గోలలు, చప్పట్లు. అంటే మాది కొంచెం నాల్ టికెట్ బ్యాచ్ లేండి, సో మొత్తం మామూలు అభిమానం కాదండి. ఒకసారి మా ఊళ్ళో అందరికీ ఏమండి, కాకినాడ నుంచి కాజల్ అండి. కాజల్ అంటే నేను వస్తాను కదండి మీకోసం. ఏంటండి మీరు ఇప్పుడు మనం అండి, నేను మిమ్మల్ని చిట్టిబాబు అనే పిలుస్తానండి. ఏం పర్లేదు కదండి. మరి చిట్టిబాబు గారు, ఇప్పుడంటే ఈ బొమ్మ కోసం మీరు మట్లో దిగి లుంగి వేసుకుని పైప్ కట్టుకుని అలా చేశారు. మామూలుగా ఏదో అంటా ఉంటారు కదా, ఎండి స్పూన్తో పుట్టారు, బంగారం స్పూన్తో పుట్టారు. మరి మీరు కూడా చిరంజీవి గారి కొడుకు అయ్యుండి అయ్యే స్పూన్తో పుట్టే ఉంటారు కదా. మరి అలాంటిది మీకు ఈ మట్లో దిగడాలు ఇవన్నీ చేయడం కష్టం అనిపించలేదా? లేదు, యాక్చువల్గా చాలా కొత్తగా అనిపించింది, సరదాగా ఉంటుంది అనిపించింది, ఛాలెంజింగ్గా ఉంటుంది అనిపించింది. ఇవన్నీ చూస్తే ఏదో కొత్త క్యారెక్టర్ ఏదో వచ్చేటట్టు అని అనిపించి దూకేసా. అంతే దూకేశారు, గోదాట్లో దూకేశాం. గోదాట్లో దూకేశారు. ఎలా అనిపించింది ఈత కొట్టడం మా గోదాట్లో? చాలా బాగుంది. ఏదో మంచినీళ్ళు నీళ్ళు ఈత కొట్టినట్టు అనిపించింది. నీళ్ళు అంత ప్యూర్గా, స్వీట్గా, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా దిగారా అండి గోదాట్లో? ఎప్పుడో చిన్నప్పుడు, బహుశా 10 సంవత్సరాలు ఉంటే నాకు పూడిపల్లికి వెళ్ళాం నాన్నగారి ఆపద్ బాంధవుడు షూటింగ్కి. దాని తర్వాత ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయితే వెళ్ళాను. అది కూడా ఒక 1 వీక్ 2 డేస్ ఉన్నదంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.